హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఆలు కుర్మా ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి లేదంటే రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా ఏంటంటే ఒక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో పట్ట అలానే మొగ్గా వేసుకొని బాగా అవి ఏంటంటే ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వనిచ్చాక ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఈ కర్రీ అయితే ఫిఫ్టీ మెంబర్స్కి అయితే సరిపోయేటట్టు చేశారు ఈ ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్గా వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఫ్రై చేసుకుంటే ఇది అయితే మాడదు లేదంటే మాడిపోతుంటుంది లేదంటే కలబెడుతూనే ఉండాలి తర్వాత ఇందులోకి టమోటోస్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి టమోటోస్ వేసుకోవాలి చూసారా కలర్ అనేది అయితే చేంజ్ అయిపోతూ ఉంది కొంచెంసేపు కలపెట్టకపోయినా సరే మనకైతే మాడిపోతుంటుంది ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి కరువు పెరుగు అలానే కొబ్బరి పాలు వేసేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కొంచెం వేసు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ ఏంటంటే మనం కలబెడుతూనే ఉండాలి లేదంటే మనకి లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది ఇందులో తగినంత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ కర్రీ ఏంటంటే వేడివేడి రైస్లోకి లేదా చపాతి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి తర్వాత ముందుగా ఏంటంటే బాయిల్ చేసిన పొటాటోస్ అలానే క్యారెట్ని వేసుకోవాలి ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు అంటే పచ్చి బఠానీ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే క్యారెట్ అలానే పొటాటోస్ ఒక్కటే యాడ్ చేశారు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ కాదు కొంచమే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని మనం లిట్ పెట్టేసుకున్నామంటే బాగా మనకి ఆయిల్ అనేది పైన తేలుతుంటుంది చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది మీరు ట్రై చేసేయండి ఇంకెందుకండి అలస నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్